हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में मैं डिस्कस टॉपिक आज के तेलुगु एजुकेशन डिप्स सीरीज में स्टूडेंट्स एंड इंपॉर्टेंट क्वेश्चन गुरी वाल्टी वीडियो आंसर तेजुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टी वीडियो अनेदी इंट्रेस्टिंग यूजफुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकपोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते मेनी ऑफ यू कूडा कामेंट्स रावडं जरिगिंदि, वाटि रिलेटेड गा आंसर तेलुसुकुंदाम। अंतकंटे मुंदुगा मीरु कूडा मन तेलुगु एजुकेशन डिप्स कमेंट चाहिए मतलब एवरीडे 8 पीएम की मैं यूट्यूब चैनल कमेंट टैब का पोस्ट अच्छे वस्तु आस्ट की मैं डाउट्स कमेंट चाहिए। मेन फस्ट कमेंट गमन अड़े अ रिपोर्टिंग की टीसी अने कंफर्म ऐसी वेलाना लेकिन कोई रोजल आगे तस्कोचा मनक अड़ा दा तो रिपोर्टिंग एम सर्टिफिकेट फुल वीडियो चेयर मन को अड़ा डेफिनेट बट दीन रिटेड मन टुमारो अलाट्ड आर्डर्स वस्ते नचिता दिन गाड़ता बट टीसी अने कंफर्म ऐसा లేదంటే అంటే అవసరం లేదా అంటే మాక్సిమం అవసరం అనేది లేదన్నమాట। ఎందుకు అంటే మెయిన్ గా మీకు ఏదైనా ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళనే టీసీ అనేది తీసుకుంటారు, అలా కాకోకుండా యూనివర్సిటీ గాని సెల్ఫ్ ఫైనాన్స్ గాని ఇలాంటి దాంట్లో వచ్చినట్లయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత మీ యొక్క టీసీ తీసుకోవడం అయితే జరుగుతుంది। అంతేగాని వెళ్ళిన స్టార్టింగ్ రోజులోనే మీకు టీసీ అయితే తీసుకోరు, స్టార్టింగ్ రోజు జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ ఈ రెండు మాత్రమే తీసుకుంటారు, అంతకు మించి ఒక్క డాక్యుమెంట్ కూడా ఎక్స్ట్రాగా అయితే తీసుకోరు। మేబీ ప్రైవేట్ కాలేజ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి। ఇక నెక్స్ట్ కామెంట్ కు వచ్చేసినట్లయితే అడుగుతున్నానంటే అన్న, సపోజ్ నాకు జెన్2కే లో సీట్ అనేది వస్తే కాలేజ్ ఫీస్ రియంబర్మెంట్ వస్తుంది, మై క్వశ్చన్ ఇస్ వాట్ అబౌట్ హాస్టల్ ఫీస్ అండ్ మెస్ ఫీస్ అని చెప్పి మనకైతే అడుగుతున్నారు అన్నమాట। ఇక్కడ హాస్టల్ ఫీస్ మెస్ ఫీస్ అనేది గవర్నమెంట్ అనేది పే అనేది చేయదు, దీని రిలేటెడ్ గా స్టూడెంటే మనీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది। మరి ఎంత వరకు హాస్టల్ ఫీస్ ఉంటది అంటే ఎవ్రీ మంత్ 2.5K అనేది మీకు హాస్టల్ ఫీజ్ అయితే ఉంటుంది, అంటే 2500 రూపీస్ ఎవ్రీ మంత్ మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ అంతా కలిపి మాక్సిమం కాలేజెస్ లో అయితే ఉంటది అన్నమాట। ఇంత ఫీజు మీరు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది, మేబీ గవర్నమెంట్ మనకు వసతి దీవెన ద్వారా మీకు అమౌంట్ అయితే ఇస్తామని చెప్తారు, కానీ అది కొంతమందికి 10K పడుతుంది, కొంతమందికి 20K పడుతుంది, కొంతమందికి 5K కూడా పడుతుంది, కాబట్టి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు। మేబీ అలా అమౌంట్ ఏదైనా వచ్చినట్టయితే అది మీకు కొంతవరకు హెల్ప్ అనేది అవుతుంది, లేదంటే మీరే ఓన్ గా అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది। ఇది ఫ్రెండ్స్ మెయిన్ గా తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్ లో స్టూడెంట్స్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।